సభా సరస్వతికి సప్రమణాభిస్తూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి ఆహ్వానంతో ఈ కార్యక్రమంలో ఇక్కడ మీ అందరి సమక్షంలో పాల్పంచుకుంటున్నందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరికీ నేను తెలియజేస్తాను. అంతే అర్థమైనందుకు మీకు నాకు నిజంగా నేను అక్కడి నుంచి మొన్న ఆటా సభలకు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, నేను ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు భాష మీద అంత పెద్ద పట్టే ఉంటుందిలే, అందువల్ల నేనేం చెప్తే అదే సాహిత్యం అవుతుంది, నేనేం చెప్తే అదే గొప్ప భాష అవుతుందని అనుకున్నాను నేను. కానీ అక్కడ చూసిన తర్వాత అక్కడికంటే కూడా ఇక్కడ తెలుగు వాళ్ళు సాహిత్యంలో ఎంత పట్టు నిలబెట్టుకున్నారని నాకు వేసుకుంటూ భయం వేస్తుంది. మీతో మాట్లాడాలంటే చాలా భయంగా అనిపిస్తుంది, ఎక్కడ తప్పు మాట్లాడతానో, ఎక్కడ భాష పొరపాటు జరుగుతుందో అని చెప్పి అంటే అంతగా. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు, కానీ ప్రపంచ భాషల్లోనే తెలుగు లెస్స అంటున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను నేను. అందువల్ల ఎందుకంటే తెలుగు భాష అంటేనే మన బొసరాజు రాఘవ చౌదరి గారు మాట అంటారు, జానపద బ్రహ్మ బొసరాజు రాఘవ చౌదరి గారు, తెలుగు వాడిది నేను, తెలుగు దేశమే నాది, తెలుగు పేరు వింటే మురిసిపోతాను, తెలుగు భాష అంటే మై మరిచిపోతాను అంటారు. అది మన ఒక్కసారి మనం స్మరణకు తెచ్చుకుంటూ తెలుగువాడిగా పుట్టడం ఒక గర్వంగా భావిస్తూ ఈ తెలుగు భాషని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తపన ఈరోజు విదేశాల్లో ఉండి కూడా వేరే వేరే చదువులు చదివి కూడా ఇంజనీరింగ్ లా డాక్టర్లు ఇవన్నీ చదివి కూడా తెలుగు సాహిత్యం పట్ల అదే మక్కువను కొనసాగిస్తూ దీనికి జీవాన్ని జవాన్ని నింపుతున్నటువంటి తెలుగు భాషాభిమానులైన మీ అందరికీ, ముఖ్యంగా ఈ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారికి, దీనికి ఇన్ని సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి ఈ సంఘం వారి తెలుగు భాషాభిమానానికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందిస్తున్నాను. ముఖ్యంగా సంఘం అధ్యక్షులు నిన్న చూశాను, సురేష్ బాబు మండవ, చిన్న వయసు కానీ ఆయన కూడా తెలుగు భాష మీద అంత మక్కువ ఉంది. బాబు నీకు తెలుగు భాష మీద ఇంత మక్కువ ఏర్పడిందని అడిగాను కూడా ఓపెనగానే. అలాగే ఇక నరసింహారెడ్డి గారు, వారి చరిత్ర వింటుంటేనే నిజంగా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఇక్కడికి వచ్చి మరి తెలుగు భాష ఈ సాహిత్యం మీద, ముఖ్యంగా భాషలో ఉంచండి, ఈ సాహిత్యాన్ని నిలబెట్టాలనేటువంటి తపనతో తన ఇంజనీర్ అయ్యుండి కూడా మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని, సాహిత్య కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ ఈరోజు మరి మన నరాల రామారెడ్డి గారి మరి అవధానాన్ని కూడా వారు నిర్వహిస్తున్నారంటే ఈ టెక్సాస్ ఉత్తర తెలుగు సంఘం వారికి ఎంత సాహిత్యాభిమానం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీని పోషకులైన ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఒక దీపం వెలిగించాలి అంటే ఒక్కళ్ళు చాలు, కానీ ఆరిపోకుండా చేయాలి అంటే ఎన్నో చేతులు కావాలి. అన్ని చేతులు అడ్డం పెట్టి ఈ తెలుగు భాషా దీపాన్ని ఆరిపోకుండా కాపాడుతున్నటువంటి ఈ సంఘం వారికి మరొక్కసారి ఎన్నిసార్లు చెప్పినా మీకే ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది నా ఉపన్యాసం కంటే. అంతగా మీ భాష ఈ సాహిత్యాన్ని మీరు నిలబెడుతున్నందుకు మరీ మరీ నేను హృదయపూర్వకమైన నమస్సుమాంజలు అందజేస్తూ, ముఖ్యంగా తెలుగు భాష గురించి మీ పిల్లలకు కూడా చెప్పదగినటువంటి విషయాలు నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే మరీ అర్థం కానటువంటి విషయాల్లో పోయి ఇప్పుడు దాకా వారి పద్యాల్లో మనం ఆనందంలో మునకలేసి ఆ పద్యం అనేటువంటి ఆ వృత్తిగా మార్చుకున్నటువంటి మనము ఈరోజు తెలుగు భాష ఈ పద్యానికి మూలమైనటువంటి మన తెలుగు తల్లి అసలు ఎలా వచ్చింది, ఈ భాష పుట్టుకోరు అవసరాలేంటి అని దీని గురించి మనం కొంచెం పాయింట్స్ తెలుసుకోగలిగితే, కొంచెం విషయం తెలుసుకోగలిగితే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. రాయప్రోలు సుబ్బారావు గారు ఒక మాట అంటారు, మాతృబంధం కంటే మాతృభాషాబంధం గొప్పది అని చెప్పి అంటారే. ఎందుకంటే తల్లి బిడ్డ బయటికి రాగానే ఆ పేగు బంధాన్ని వేరు చేస్తారు డాక్టర్లు, కానీ మాతృభాష అనేది ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ భాషకు ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అది ఎలా, నేను తెలుగు వాడిని అని చెప్పుకోవడంలో ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎవరికైనా ఎవరి మాతృభాష అంత ఆనందాన్ని ఇస్తుంది కనుక తల్లి బంధం కంటే కూడా నీకు మాతృభాషకు బంధం గొప్పదనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పిన రాయప్రోలు సుబ్బారావు గారి మాటలు మనం ఒక్కసారి స్మరించుకుందాము. ఎందుకు తెలుగు భాషకి
ఇంత గొప్పతనం వచ్చింది అండి. తెలుగు భాషకు ఉండేటువంటి అందం వేరు, తెలుగు భాషకు ఉన్న చందం వేరు, దీనికున్న గమనీయత వేరు, దీనికున్న రమణీయత వేరు. ఏ భాషలో ఉండేటువంటి ఆ భాష సౌరభాన్ని, ఆ భాషలో అంతర్లీనంగా ఉండే అంత సౌందర్యాన్ని, ఆ భావాల సొబగుని, ఆ సంస్కృతిని, అదే విధమైన ఆ సాంప్రదాయాన్ని, ఇతర భాషల్లో ఉండేటువంటి ఇన్ని మంచి గుణాలను కూడా ఒక సువిశాలమైనటువంటి దృక్పథంతో తనలో సొంతం పరుచుకొని, సొంతం చేసుకొని మరింత అందంగా ముందుకు పోగలిగిన ఏకైక భాష ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగు భాష అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోగలం. ఇది నేనన్న మాట కాదు, ప్రొఫెసర్ జేపిఎస్ హాల్వేడ్ అని చెప్పి ఆయన కలకత్తాలో యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి సమయము. ఈ పాశ్చాత్యులు చాలామంది తెలుగు భాష మీద అనేక రకమైన పరిశోధనలు చేశారు, మనందరికీ తెలుసు. సిపి బ్రౌన్ లేకపోతే ఈరోజు నిఘంటు లేదు తెలుగు భాషకు. మనకి కార్వే, హాల్వే, తర్వాత క్యాంప్ బెల్ ఇట్లాంటి పాశ్చాత్యులంతా కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి తెలుగు భాషకు కితాబు ఇవ్వటమే కాదు, ఆ భాషలో ఎందుకు గొప్పతనం ఉందో వాళ్ళంతా చెప్పారు. దాని గురించి మనం ఒక్కసారి మనం విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హాల్వే అనేటువంటి ప్రొఫెసర్ కలకత్తా యూనివర్సిటీలో ఆయన పనిచేస్తున్నటువంటి సమయంలో తెలుగు భాష మీద విశేషంగా ఆయన పరిశోధన చేసి చివర ఆయన ఒక్కటే అన్నారు, జాతీయ భాషగా హిందీ భాషను పెట్టారు కానీ తెలుగు భాషనే జాతీయ భాషగా చేయదగినటువంటి అర్హత ఈ ఒక్క భాషకే ఉంది అని చెప్పారు. దానికి కారణం ఆయన చెప్తారనమాట, శాస్త్రీయంగాను, సాహిత్యపరంగాను, అదేవిధంగా సాంకేతికంగాను, వైద్యపరంగాను, విద్యాపరంగాను ఏ రంగంలో తీసుకున్నా కూడా మీరు దాన్ని ఇంగ్లీష్లో నుంచి దాన్ని మరి ట్రాన్స్లేషన్ ఇందాక వాళ్ళు అంటున్నారు ఇంగ్లీష్ పదం ఒక్కటి కూడా వాడద్దు అని చెప్పి దాన్ని అనువాదం చేసి తర్జుమా చేసి చూడగలిగితే తెలుగు భాష ఇచ్చినంత సులభ గ్రాహ్యత మరి ఏ భాష కూడా నీకు ఇవ్వలేదు కనుక అంత చక్కగా నీకు మరి అన్ని శాస్త్రాల సారాన్ని కూడా అందించగలిగినటువంటి ఆ తెలుగు భాష కంటే గొప్పదైన భాష మరొక్కటి నాకు కనిపించలేదు అని చెప్పి హాల్డే ఒక పాశ్చాత్యులు అన్నటువంటి మాటను మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎంత తెలుగు భాష అభిమాని అయ్యారంటే చివరి రోజుల్లో ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన దేశం ఆయన వెళ్ళిపోవాలి జర్మన్ అనుకుంటాను ఆయన. ఆయన కానీ ఒక్కటే మాట చెప్పాడు, నాకు ఇష్టం లేదు ఈ తెలుగు నేల, ఈ తెలుగు భాషలోనే నేను చనిపోవాలని, నా భౌతిక కాయం కూడా ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందువల్ల నేను మరణించిన తర్వాత నా భౌతిక కాయాన్ని అక్కడ తెలుగుదేశంలో కాకినాడ మెడికల్ హాస్పిటల్కి, మెడికల్ కాలేజీకి నాకు నా భౌతిక కాయాన్ని ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక ఉత్తరం రాసి పెట్టి చనిపోయారండి. ఆయన కోరిక మీద హాల్డేన్ గారి భౌతిక కాయాన్ని కాకినాడ మెడికల్ కాలేజీలో ఇప్పటికి కూడా జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. ఇంతటి తెలుగు అభిమాని ఆ మహానుభావుడు. అలాగే ఎంతోమంది చెప్పారు ఒక సంగీతం పాడాలి అంటే తెలుగు భాషే. ఈరోజు త్యాగరాజ సంగీత పాటలు ఉన్నాయి, త్యాగరాజ గీతాలు, కర్ణాటక సంగీతం అని పేరు. కర్ణాటక అంటే మన కన్నడ అని అనుకుంటాం, కానీ కర్ణాటక సంగీతంలో కూడా ఉన్నటువంటిది తెలుగు సాహిత్యమే. అంటే తెలుగు కీర్తనలు మాత్రమే కర్ణాటక సంగీతం వాణి చేసుకొని పాడుతున్నటువంటి సంగతి. అదేవిధంగా ఇప్పుడు దాకా అవధానం మనం విన్నాము, అవధానానికి కూడా ఇంత అందమైన కూర్పునివ్వగలిగినటువంటి భాష ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అదొక్క తెలుగు భాష అని గర్వంగా మనం చెప్పుకోగలం. పద్యాన్ని చక్కగా నడిపించగలిగినటువంటి సోయకం ఏ భాషకైనా ఉంది అంటే అదొక్క తెలుగు భాషకే ఉంది అని చెప్పి మనం దాన్ని గుర్తించాలి, గౌరవించాలి, గర్వించాలి కూడా. ఇటువంటి తెలుగు భాష ఎలా పుట్టిందని మనం ఆలోచన చేస్తే శివుడి డమరక నాదం నుంచి శివుడు ప్రళయ తాండవంలో ఆయన నృత్యం చేస్తూ ఉంటే ఆయన డమరక నాదం నుంచి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం వచ్చిందట. ఐగుల్ అరులు ఏవో హయ్యవ్ అయవరకు లన్ యమగణనం జభై గడదశ్ జవగణ ఏమి లేవు తీరా చూస్తే అ ఊరు ఐ అవ అయవ్ తర్వాత ఏమో కక్క గక్క ఇంజ చచ్చా చచ్చాయండి తర్వాత ఏమో డాటా డాటాడ తత్త దద్దన పప్ప పప్పమ్మ యారాలవ సహ సహ అక్షర అయిపోయింది. ఇవి మన అక్షరాలు అంటే
ప్రపంచ చరిత్రలో ఒక భాష ఏర్పడిన తర్వాత ఆ భాషకు ఒక స్వరూపం వచ్చాక దానికి ఒక సాహిత్య రూపం కలిగిన తర్వాత దాంట్లో ఏదైనా చూడగలిగితే 56 అక్షరాల భాష ఏదైనా ఉంది అంటే సంస్కృత భాష ఉంది, మళ్ళీ రెండవది తెలుగు భాష మాత్రమే ఉంది. ఆ భాషలో నడిచినటువంటి హిందీ భాష కూడా అక్షరాలు ఉన్నాయి, కానీ ఈ అయ్యవులు లేకపోతే ఈ అరు అరు అలు అలు అనేటువంటి అక్షరాలు ఆ భాషలో లేవు. ఒక్క తెలుగు భాషకే సొంతమైనటువంటి ఆ అక్షరాల కొద్దిగా తెలుగు వాడికి ఆ గర్వ కారణం కూడా అటువంటి తెలుగు భాష ముందు అక్షరాలుగా శివుడి డమరుకనాథం నుంచి పుట్టి మానవ పరిణామ క్రమంలో అది ఒక భాషగా రూపాంతరం చెంది తర్వాత ఆంధ్రుల నాగరికతలో నడకలు నేర్చుకొని అక్కడి నుంచి దాదాపుగా ఇది శాలివాహన గాథా సప్తశతిలో కథల ఒక శ్రీకారం చుట్టబడి దాదాపు 1000 సంవత్సరాలుగా జానపదుల గానాల్లో అదేవిధంగా శాసనాల్లో తర్వాత అంతఃపురాల్లో రాజల రాజసభల్లో ఈ విధంగా సాగినటువంటి తెలుగు భాష 11వ శతాబ్దం నాటికి రాజరాజ నరేంద్రుని కాలంలో మరి మహాభారత ఆంధ్రీకరణలో విశ్వరూపాన్ని సంతరించుకొని ఒక్కసారి అమ్మవారు దర్శనమిచ్చినట్టుగా 11వ శతాబ్దం నాటికి మన తెలుగు భాష సాక్షాత్కరించింది. అంతకుముందు ప్రాణ నన్నయ్య యుగం నన్నయ్య కంటే ముందు చాలా వాడుక పదాలు ఉన్నాయి. ప్రాకృత భాషలో కలిసిపోయి తెలుగు భాష మాట్లాడేవాళ్ళం, సంస్కృత భాషతో కలిపి తెలుగు భాష మాట్లాడేవాళ్ళం, ఏ భాష వచ్చినా దాంతో కలిసి మాట్లాడేటువంటి ఆ తెలుగు భాషను చక్కగా నన్నయ్య గారు విడదీసి తత్సమ భాషగా తయారు చేసి, అంటే సంస్కృతం నుంచి పుట్టిన తత్సమం దాని సమమైనటువంటి భాష కనుక దాన్ని ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి 11వ శతాబ్దం నాటికి ఒక స్పష్టమైన ఆకృతితో వేరు విశ్వవ్యాప్తానికి విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ఆనందాన్ని అభిరుచిని కలిగించగలిగినటువంటి గొప్ప తేజస్సుతో ఆవిర్భవించినటువంటి మన తెలుగు తల్లికి ఒక్కసారి మనం కళాంజలి సమర్పించుకుందాం. ఈ విధంగా ఆవిర్భవించినటువంటి తెలుగు భాష ప్రబంధ సాహిత్యమైంది. ఆధునిక సాహిత్యం వరకు కూడా అనేక రకమైనటువంటి రూపాలు సంతరించుకుని శాఖోపశాఖలైంది. అని ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే భారతదేశపు భాషలన్నీ కూడా హిమాలయ పర్వతాలకు పట్టినటువంటి తేనె తుట్టయితే ఆ తేనె తుట్టె నుండి రాలేటువంటి ఒక్కొక్క తేనె బిందువే మన మధురమైన తెలుగు భాష అన్నాడు ఒక మహాకవి. అంత తీయని తెలుగు భాష ఇంకెక్కడా కూడా ఏ భాషలో కూడా చూడలేనటువంటి పరిస్థితి. అంత అందమైన భాషని అంతేకాదు తెలుగు భాష ఇతర భాషల్లో కూడా ఎలా చేరిపోయిందో పరిశోధకులు కొన్ని మాత్రమే ఉదాహరణలు చెప్తాను. పంజాబీ భాష అసలు తెలుగు భాష అనేది ఈరోజు తెలియదు కనుకొని వస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర అని చెప్పి నిజానికి మొత్తం తెలంగాణే అన్నారు. ఆలోచన చేస్తే ఇది వాస్తవమైనటువంటి విషయం. ఆంధ్ర అనేటువంటి పదం మనకి 2500 సంవత్సరాల నాడు బ్రాహ్మణి మన తైత్తరీయ బ్రాహ్మణంలో నుంచి వచ్చినటువంటి పదం ఇది. అదేవిధంగా భారతంలో అంటే యుద్ధం చేసేటప్పుడు ఆంధ్రులంతా కూడా కౌరవుల పక్షాన్ని చేరి యుద్ధం చేశారు. విశ్వామిత్రుడి కొడుకు అంధుడనేటువంటి వాడి నుంచి ఆంధ్ర వంశం అనేది వచ్చింది, ఏర్పడినటువంటిది. అందువల్ల ఆంధ్ర అనేటువంటిది ఉండాలా వద్దనే దాని పెద్ద పెద్ద చర్చ కూడా అవసరమే లేదు. ఎందుకంటే తెలుగు అనే పదం తెలంగాణ నుంచే పుట్టింది. నిజానికి త్రిలింగ మూడు లింగాల మధ్య త్రిలింగ తెలింగ తెలిగ తెలుగు ఈ విధంగా రూపాంతరం చెందుతూ ఒక్కొక్క రూపం చెంది చివరికి తెలుగు అనేటువంటి పదం వచ్చింది. తెలుగు తెలుగు ఏదైనా ఒకటే అట్లాంటిది ఈ తెలుగు భాష అక్కడి నుంచి పుట్టినటువంటి ఆ విశ్వ ఆ సృష్టి రహస్యాన్నే మర్చిపోయి ఈరోజు తన్నుకుంటున్నటువంటి ఒక బాధాకరమైన సన్నివేశాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఏది ఏవైనా సరే ఇదే తెలుగు అనేటువంటి పదం పంజాబీలోకి వెళ్ళేసరికి తెలుగు అంటే అర్థము యోధుడు అని అర్థం ఉంది. అదేవిధంగా మన ప్రాంత అంటే మొత్తము కూడా ఈ ఉత్తర రాష్ట్రాలన్నింటిలో కూడా ఉత్తర భారతదేశంలో ఉండే అన్ని భాషల్లో కూడా తెలుగు అనేటువంటి శబ్దం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ గుజరాత్లోకి వచ్చేసరికి తెలుగు అనేటువంటి పదానికి వస్తాదు అని అర్థం ఉంది. అదేవిధంగా ఇక్కడ మహారాష్ట్రలోకి వచ్చేసరికి తెలుగు అనే పదానికి జ్యోతిష్కుడు అనేటువంటి అర్థం ఉంది. ఈ విధంగా ఒక్కొక్క రకంగా తెలుగు అన్ని
భాషలో కూడా తన ఒక స్వరూపాన్ని నిరూపించుకుంటూ వచ్చినటువంటి తెలుగు భాష ఇక దాని గొప్పతనాన్ని చెప్పాలి అంటే మనకి ప్రబంధ యుగంలో పోతే ఒక్కసారిగా సాహిత్య విశ్వరూపం ధరించి అది పల్లకీలు మోయించుకుంది, గడ్డపెండేరా వేయించుకుంది, కనకాభిషేకాలు చేయించుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాము. ఆ రోజు తెలుగు భాషకి ఎటువంటి ఉన్నత స్థానం లభించిందో మనందరికీ తెలుసు. ఎంత చక్కగా మన అల్లసాని పెద్దన గారు ఆయన మనుచరిత్ర ప్రారంభించినటువంటి మన పద్యాలు గమనిస్తే ఈ దీనికి ఎందుకు ఇంత ఇటువంటి రమణీయత వచ్చింది ఈ భాషకు అని ఆలోచిస్తే అక్షర రమ్యతతో అందాలు దిద్దాడు నన్నయ్య, అక్షర రమ్యతతో అందాలు దిద్దాడు నన్నయ్య. అదేవిధంగా తేట తెలుగు నాటకీకరణతో ఆయన నాణ్యాలద్దాడు తిక్కన మహాకవి. తర్వాత ప్రబంధ రసాలతో రంగులద్దాడు ఎర్రన. తర్వాత జాను పలుకుల జాను తెలుగు పలుకుల పులుకులు నేర్పాడు నాచిన సోమనాథుడు. ఈ విధంగా ఒక్కొక్క మహాకవి ఒక్కొక్క అందాన్ని ఇస్తూ వస్తే చివరికి ప్రబంధ సాహిత్యం వచ్చేనాటికి ఇంక దానికి పూర్తిగా వస్త్రాలు ఏర్పడి అది విశ్వసుందరిగా నిలబడిందట మన తెలుగు భాష. అంత అందం ఇంకెక్కడ ఏ స్త్రీ ఆ ముందు కూడా దిగదుడిపోయానంటాడు ఒక మహాకవి. ఆయన అంటాడు మన పాడోజీ గారు ఇదే మాట అంటారు ఒక మాట, చెట్టు కొట్టి పుట్టదవి కంపగోడు కాల్చి నరికి పొడమిగుని పండించిన వాడు తెలుగువాడు అని అంటాడు. అంటే తెలుగు భాష ఎంత గొప్పదో ఏ సంస్కృతిలో అయినా ఏ సాంప్రదాయంలోనైనా ఎలా కలిసిపోయి ఒక నాగరికతను ఆ సంప్రదాయానికి కూడా అందించగలిగినటువంటి గొప్ప జాతి లక్షణం ఉన్నటువంటి మన తెలుగు భాష అమర భాషే కాదు సమర భాష కూడా అని మర్చిపోవద్దు అని అంటాడు ఆయన. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామంలో ఇది మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమానికి ఒక రకమైన స్ఫూర్తినివ్వడానికి తెలుగులో వచ్చినన్ని కవిత్వాలు తెలుగులో వచ్చినటువంటి రచనలు మనం ఎక్కడా కూడా చూడలేదు. అంతగా భాషకి సాహిత్యానికి సామాజికంగా అంటే సమాజంలో అన్ని సమస్యలు కూడా ఈ సాహిత్యాన్ని ఒక పరిష్కార మార్గంగా ఎంచుకున్నటువంటి కవులు ఆనాడు ఈనాడు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా తెలుగు భాషను ఇంత అందంగా వినగలుగుతున్నామంటే ఇటువంటి మహానుభావుల అవధాన ప్రక్రియ కదా. దీని ఆనందంగా మనం వింటూ ఆ భాషలో స్వారస్యాన్ని సాహిత్యాన్ని మనస్ఫూర్తిగా మరి అనుభూతి చెందుతున్నామంటే ఈ మహానుభావుల సాహిత్యాన్ని నిలబెట్టడం వల్లే కదా. ఇంత అందమైనటువంటి తెలుగు భాష రానున్న తరాల్లో ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆవేదన కూడా కలుగుతూనే ఉంటుంది. అయినా నేను ఒక్కటే అనుకుంటాను ఎవరు ఎంతమంది వచ్చినా ఇప్పటికీ ఎంతమంది మన దేశాన్ని ఆక్రమించినప్పుడు దాని ప్రభావం మన తెలుగు వాళ్ళ మీద కూడా పడింది, ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడింది. అయినప్పటికీ తెలుగు భాష ఎప్పుడైనా చెప్పు చెదిరిందా? వాడు కూడా మన తెలుగు భాష నేర్చుకుని పోయేంత జ్ఞానాన్ని ఇచ్చింది తప్ప తెలుగు భాష ఎప్పుడు ఎవరి ముందు యాచించలేదు, దేవించలేదు. అంత గొప్ప భాష, అంత ఆత్మాభిమానం ఉన్నటువంటి భాష మన తెలుగు భాష. ఎంత ఆత్మాభిమానం ఉందో ఒకసారి ఈయన శ్రీనాథుడు శ్రీనాథ మహాకవి అలాంటి 14వ శతాబ్దంలో ఆయన మహాకవి అందరికీ తెలుసు. తర్వాత అనవేమారెడ్డి గారు పరిపాలిస్తున్న రోజుల్లో శ్రీనాథుడు ఆయన దర్శించాలనుకున్నాడు. దర్శించి తన కవితా వైదిష్యాన్ని వినిపించి ఆయన వెక్కలేదు ఆయన ఇచ్చే సన్మానం పొందాలనుకొని పాపం ఆశిస్తూ తన శిష్యులతో కలిసి ఆయన కొండవీడు వచ్చారు. ఈ అనవేమారెడ్డి పరిపాలిస్తున్న రోజులు ఇవి. వచ్చిన తర్వాత శ్రీనాథుడు ఆయన ఆదరించారు, చాలా గౌరవించారు. అప్పుడు శ్రీనాథుడు లేచి ఆయన మీద ఒక శ్లోకం చెప్పాడు. ఎందుకంటే ఆయనకి కొంచెం సంస్కృత అభిమానం ఎక్కువ. ఆయన ఏం చెప్పాడంటే అనవేమ మహీపాల స్వస్యస్తు తవ బాహవే ఆహవే రణదో దండ చంద్రమండల రాహవే అని చెప్పాడు. చంద్రమండల రాహవే కరెక్ట్. అంటే అనవేమ మహీపాల స్వస్యస్తు తవ బాహవే రిపుదోర్దండ చంద్రమండల రాహవే అని ఆయన శ్లోకం చెప్పి పొగిడేసరికి ఆయన ఆనందపడిపోయి అరే కవి గారు వచ్చారు మనం సన్మానం చేయాలి ఒక 1016 తీసుకొచ్చి ఆయన గౌరవించి పంపించండి అన్నాడు. అనేసరికి శ్రీనాథుడికి బాధ కలిగింది. మహారాజా మేము రావటానికి దారి ఖర్చులకు 1016 అయిందండి అన్నాడు శ్రీనాథుడు. 1000 రూపాయలు అనుకుంటా అంటే అలాగే ఇక్కడే 14వ శతాబ్ది వరహాలంటే ఎక్కువే కదా మరి ఆ లెక్కను చూస్తే.
సరే 1000 వరహాలు 116 వరహాలు ఇవ్వండి అని చెప్పన్నాడు. అంటే అప్పుడు ఆయన బాధపడ్డాడు, మా దారి ఖర్చులకి మా శిష్యులతో కలిసి వచ్చినందుకే 1000 వరహాలు మాకు ఖర్చయింది మహారాజా అన్నాడు. అయ్యో అలాగా అయితే 2116 ఇచ్చేసేయండి అన్నాడు. అనేసరికి అంటే మీరు ఏమన్నా మళ్ళీ వెళ్ళటానికి మాకు ఖర్చు సరిపోతుంది, రాను పోనిస్తున్నారా మీరు భిక్షమేస్తున్నట్టు అన్నాడు. అంటే కవిత్వం ఎంత అహంకారంగా ఉంటుందో చూడండి, ఎంత ఆత్మాభిమానం కలిగి ఉంటుందో చెప్పుకోవటానికి. అనేసరికి నిజమే కదా, రాను పోని ఖర్చులే అయిపోతామని అందువల్ల నాకు 3116 ఇచ్చేసేయండి పాపం కవిగారి సంతోషం అవుతారన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మేము నేను 4000 మీకు ఇచ్చాము, 3000 నాకు ఇస్తే ఇంక 1000 వరహాలు బాకీ ఉన్నారు మహారాజా అన్నాడు. ఇదేమి చమత్కారం కవి, నువ్వు నాకెప్పుడు 4000 ఇచ్చావు, ఇంతమంది సభలో పెద్దలందరూ ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో నేను ఎప్పుడు మీ దగ్గర తీసుకున్నానో చెప్పండి అన్నాడు. ఇప్పుడే కదా మహారాజా నా శ్లోక రూపంలో మీకు 4000 ఇచ్చాను. అనవేమ ఒకవే చంద్ర అనవేమ మహీపాల స్వస్యస్తు తవ బాహవే 2, తర్వాత ఆహవే 3000, రిపు దోర్దండ చంద్రమండల రాహవే 4000. 4000 మీకు ఇస్తే నాకు 3000 ఇస్తారా, మీకు 1000 రూపాయలు బాకీ మిగిలిపోలేదా అన్నాడు. ఓ ఎంత చమత్కారి మహా, అంటే ఆ రోజున సాహిత్యానికి ఎటువంటి వాళ్ళు పోషకులుగా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంటుంది చిన్న కథ. సరే అయితే పాపం 4000 5000 ఇచ్చి పంపించండి, మరీ 4000 అంటే బాగుండదు కదా, ఆయన ఇచ్చింది బాకీ అంటాడు, మళ్ళీ సరిపోయింది అంటాడు. 5000 అంటే మేము 6000 నియోగులు మహారాజా అన్నాడు. 5000 నాకే ఉన్న అందించేది, 5000 నాకు అది లేదు అందులో, అది 6000 అనేసరికి ఆయన మేము 5000 అనేసరికి మేము 6000 నియోగులు మహారాజా అన్నాడు. అనేసరికి ఓహో ఇదైతే 7000 ఇవ్వండి అన్నాడు. 7 అనే శబ్దమే మీ నోట రాకూడదండి, 7 స్థాపిస్తారా మీరు అనేసరికి 10000 ఇచ్చేసేయండి అన్నాడు మహారాజు. సంతోషం అన్నా సంతోషం మహారాజు. అట్లా ఆనాటి ఆ రాజులు ఆ రోజులు ఆ సాహిత్యపు మోసులు అది ఆ పద్ధతే వేరుగా ఉండేది. రాను రాను ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులయ్యారు. అందువలన ఈ తెలుగు భాష ఒకనాడు ఎంతటి అందరాలు ఎక్కిందో, ఎటువంటి గండపెండేరాలు కలిగించుకుందో, ఎన్ని పలకీలు మోయించుకుందో మనందరం చూశాము. అటువంటి సాహిత్యం వివిధ రూపాల్లో విస్తరించి ఆధునిక భాషగా మారి చివరకు శ్రీశ్రీ గారి మరి విప్లవ కవిత్వంలో కూడా మరో ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ కవిత మంజరికి కాదు, ఈ సాహిత్య సుమారికి కాదు, ఈ మన తెలుగు తల్లికి మరొకసారి నా ఈ తెలుగు జన్మ తెలుగు నేలలో పుట్టినందుకు ఈ తెలుగు భాష నాకు ఇంత అలవాటు చేసినటువంటి మా గురువులకి, ముఖ్యంగా తెలుగు భాష అంటే ఎవరికైనా ప్రపంచంలో గుర్తొచ్చేది ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇక్కడ మన వాళ్ళంతా కూడా ఇలా పంచికట్టు కట్టుకొని కనిపించగానే నేను అనుకున్నాను నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, తెలుగువాడు పంచికట్టు అదేవిధంగా గోంగూర పచ్చడి ఆవకాయ దప్పడం ఇవేమి కూడా మనం మర్చిపోలేనటువంటి ఎక్కడున్నా కూడా తెలుగువాడు నారాయణ రెడ్డి గారి పద్యం నాకు గుర్తులేదు ఇప్పుడు. అందువలన తెలుగువాడు అనేసరికి ఆవకాయ పచ్చడి గుర్తొస్తుంది, గోంగూర పచ్చడి గుర్తొస్తుంది, ముఖ్యంగా పంచకట్టు గుర్తొస్తుంది. స్త్రీలకైతే చక్కటి చీర కట్టు ఆ జడకట్టు తర్వాత బొట్టు మొహాన బొట్టు ఇది తెలుగు వారి వైభవ సంపదమ్మ. ఎక్కడికెళ్ళినా కూడా ఈ వైభవం మరి ఏ దేశంలో లేదు, మరి ఎవరికి కూడా లేదు. అంత వైభవంలో పుట్టినటువంటి మనం ఇందాక వారు నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు, నాకు ధనమేమి లేకపోయినా నాకు ఈ సంపద ఉంది అని చెప్పారు, సాహిత్య సంపద నాకు ఉంది కనుక ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. అందువల్ల ధనం దేవుంది వస్తుంది పోతుంది, యావత్ విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్చతి గేహే. శంకరాచార్య చెప్తారు ఒక్క మాట, ఎంతవరకు నువ్వు ధనాన్ని సంపాదిస్తూ ఉంటావో అంతవరకే నీ వాళ్ళంతా నీ వెనక్కి తిరుగుతూనే ఉంటారు తోకల్లాగా, ఓ మా నాన్న చాలా గొప్పవాడు మా అమ్మ చాలా గొప్పది అని చెప్పి. ఎప్పుడైతే నీ సంపాదన పోతుందో నీ వాళ్ళే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేనే సాక్షి దానికి, మా అధికారం
అధికారం ఉన్నప్పుడంతా కూడా మహాతల్లి అమ్మ మా పార్టీకి ఎంత కళ తీసుకొచ్చావు అమ్మా, లక్ష్మీదేవి అమ్మ అని పడి పడి సన్మానాలు చేశారు. మరి అధికారం పోగానే నేను ఒక పెద్ద భూతాన్ని అయ్యాను, దెయ్యాన్ని అయ్యాను, దుష్టశక్తిని అయ్యాను, నష్టశక్తిని అయ్యాను. అందువలన అధికారం ఎంతవరకు ఉంటుందో ఏదైనా ఒకటే అనమాట. ఇవన్నీ కూడా అధికారం, సంపద, తర్వాత యవ్వనము, మా గురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలం సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అంటారు శంకరుడు. అంటే శంకరాచార్య అద్వైత ఫిలాసఫీ నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నానండి. అదేవిధంగా ఆయన భజగోవిందం మీద కూడా నేను వ్యాఖ్య రాస్తే తిరుపతి దేవస్థానం ఆ పుస్తకాన్ని వాళ్ళు రెడ్డి చేయించి ఇచ్చారు నాకు. అదొక వరంగా నేను అనుకున్నాను. ఆ విధంగా నాకు ఒక నాకు నన్ను నిలబెట్టింది అంటే నేను ఒకవైపు సాహిత్యం, రెండవ వైపు నాకు ఈ విధమైనటువంటి ఈ ఆధ్యాత్మిక అనుభూతి, రెండింటి వల్లే నేను నిలబడగలిగాను. అందువలన యావత్ ఎంతవరకు మా కురు ధన జన యవ్వన గర్వం, ధనము కూడా కొంచెం కొంతకాలం ఉంటుంది మళ్ళా పోతుంది. జనము అంటే ధనం ఉంటే జనం ఉంటారు, పదవి ఉంటే జనం ఉంటారు. పదవి పోయినా ఎవ్వరు వాళ్ళ పక్కన చూడడం. మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి గారికి జిందాబాద్ ఒకటే అరుస్తుంటారు అవసరం లేకపోయినా. అదే మంత్రి పదవి పోగొట్టుకుంటే బస్సులో ఎక్కితే ఆయనకి సీటు కూడా ఇవ్వరండి. నేను చూశాను ఫ్లాట్స్ అన్ని వేశాలన్నీ కూడా. వాడు దర్జా కూర్చొని ఈయన పాప మాజీ మంత్రి కదా, ఆయన కూర్చోడానికి సీటు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనం చూసాము. అదేవిధంగా యవ్వనం కూడా అంతే. యవ్వనం కూడా మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది కనుక దాని గురించి కూడా నువ్వు గర్వించబాకు అని చెప్పి స్వామి మనకి చెప్తా ఉన్నారనమాట. అందువల్ల ధనము, జనము, యవ్వనము, యవ్వనంలో ఉన్నప్పుడు నా అంత వస్తాడు లేడని ఓ పెద్ద కండలు పెంచి పెంచేసి చాలా గర్వంగా తిరుగుతూ ఉంటాడు. అదే వస్తాదు వృద్ధాప్యం వచ్చినప్పుడు వృద్ధోయాతి గృహీత్వా దండం. ఎందుకంటే ఈ పళ్ళు కనపడవు, పళ్ళు పోయినాయి, చివరికి చేతికి కర్ర కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో తన ఒంటి మీద వాలేటువంటి ఈగను కూడా తోలుకోలేని ఒక నిస్సహాయ పరిస్థితి నేను నీ జీవితంలో ఒక రోజు రాబోతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యలో వచ్చిన యవ్వనాన్ని గురించి నువ్వేమి ఆనందపడబాక, గర్వించబాక. అలాగే పదవి కూడా అంతే. ఈ కళ్ళ ముందు ఎంతమంది కారే రాజులు ఏలనే రాజ్యములు అని చెప్పి వెళ్ళేదా? ఎంతమంది పోయారండి ఈ పృథ్వీని పరిపాలించిన వాళ్ళు? అందరూ అంటారట ఈ భూమి నాది, ఈ భూమి నాది అని తన్నుకొని తన్నుకొని అందరూ ఆ భూమిలోనే గడిచిపోతున్నారు. భూమి మాత్రం అట్లాగే ఉంది. తరాలు యుగాలుగా అందరూ కూడా అందులోనే కలిసిపోతూనే ఉన్నారు. ఇదే సాహిత్యంలో అంతర్లీనంగా ఉండేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంపద. అది భారతదేశంలో మన భారతీయ మొత్తం భాషనే కాదు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికుల నుంచి పుట్టినవే. భాషా స్వరూపాలన్నీ కూడా ప్రతి భాషా స్వరూపంలో అంతర్లీనంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక అనుబంధాన్ని నెహ్రూ గారు ఒక చోట గుర్తు చేస్తారు. ద హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఆయన చక్కటి మాట చెప్తారు. భారతదేశంలో భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న సంస్కారాలు ఎన్నైనా ఉన్నాయి, కానీ ఇన్ని జాతుల మధ్య, ఇన్ని వర్గాల మధ్య, ఇన్ని మతాల మధ్య అంతర్లీనంగా ఏక సూత్రంగా నడిపిస్తుంది ఏమిటి అంటే అది ఒక్కటే ఆధ్యాత్మిక భావన. ఒక్కటే ఇంతమందిని ఒక్క తాటి మీద పెట్టి నిలబెట్టి కాపాడుతూ ఉంది. అందుకే భారతదేశం ఎంతమంది పరిపాలించినా కూడా మరి ముక్కలు చెక్కలు కాకుండా, ఇంతమంది దోపిడీ చేసినా కూడా పూర్తిగా నశించిపోకుండా దేశం మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్థిక రంగంలో మనము చైనాతో సమానంగానో లేకపోతే అమెరికాతో సమానంగా వెళ్ళాలనేటువంటి ఒక పరుగులు తీస్తూ అభివృద్ధి రంగంలో ముందుకు పోతున్నటువంటి ఆ భారతదేశాన్ని ఎవరు ఏమి చేయలేకపోవటానికి కారణం ఒక్కటే, అక్కడ గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక సంపద. ఆ సంపద ఉన్నంత కాలం ఎవరు ఏం చేయలేరని చెప్పి స్వామి వివేకానంద ఒక మాట చికాగోలో చెప్తారు. ఒకళ్ళు ఎవరు అడిగారు యువర్ కంట్రీ ఇస్ గుడ్ బట్ దెర్ ఈజ్ నో ఫుడ్ అని అంటే ఆయన ఒకటే చెప్తారు, మంచి సాటిస్ఫాక్షన్ ఈ హెస్ ఏ రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు అధిక సంతృప్తిగా ఉన్నారో ఆ సంతృప్తిగా ఉన్న జనమంతా మా దేశంలో ఉన్నారు, సంతృప్తి లేని వాళ్ళంతా మీ దేశంలో ఉన్నారు. అందువల్ల మెనీ డిజైర్స్ హీ హాజ్ ఏ పూరెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. అన్ని దేశాలు జయిస్తారు, మీకు ఎప్పుడు డబ్బు అవసరమైతే ఏదో దేశం మీద పడతారు, అక్కడ రాజులను చంపుతారు, అక్కడ ఆయిలన్నీ దోచుకొస్తారు, ఇంకేదో చేస్తారు. కానీ మా దేశం తినటానికి తిండి లేకపోయినా సరే, పేదరికంతో ఉన్నా సరే శాంతి కాముక దేశం, అది అహింస కలిగినటువంటి దేశం, ధర్మ ధార్మిక వర్తన కలిగినటువంటి దేశం భారతదేశం. ఇఫ్ అమెరికా ఈజ్ లాస్ట్ వర్డ్
finance is lost. ఒకవేళ ఈ భూ ప్రపంచం మీద అమెరికా అనే దేశమే లేకపోతే ఫైనాన్షియల్గా ఒకవేళ వస్తే రావచ్చు, ఇబ్బంది వస్తే రావచ్చు. ఈ ఫ్రాన్స్ ఈజ్ లాస్ట్, వరల్డ్ ఫ్యాన్సీ ఈజ్ లాస్ట్. ఒకవేళ ఫ్రాన్స్ అనే దేశమే లేకపోతే నాగరికత లాగా ఫ్యాషన్ అది లేకపోవచ్చు. ఫ్రాన్స్ ఒక గంటలోనే మారిపోతుండేట ఫ్యాషన్స్ అన్ని. ఒక డ్రెస్ కొట్టించుకొని ఇంటికి వెళ్లే లోపల ఇది మారిపోయిందని చెప్పి వచ్చేస్తుంటారు మెసేజ్ వాళ్ళకి. అంత పరుగుల ప్రపంచం అది. కనుక ఈ ఫ్రెషర్ ఈజ్ లాస్ట్, వరల్డ్ అగ్రికల్చర్ ఈజ్ లాస్ట్ అంటాడు. అంటే సామూహిక వ్యవసాయ రంగాన్ని పెట్టి రష్యా ఏ విధంగా అభివృద్ధి సాధించిందో, దాన్ని ఏ విధంగా బ్రేక్ చేసిందో అమెరికా కూడా మనందరికీ తెలిసి రాజకీయాలన్నీ కూడా. అదేవిధంగా ఇఫ్ జర్మనీ ఈజ్ లాస్ట్, వరల్డ్ సైన్స్ ఈజ్ లాస్ట్. జర్మన్ అనే దేశమే లేకపోతే ఈ ప్రపంచంలో సైన్స్ సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తే రావచ్చు. కానీ ఇఫ్ ఇండియా ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు స్వామి. అంత గొప్పదైన భారతదేశంలో పుట్టామా. ఈరోజు మీకు అమెరికాలో డాలర్లు ఇస్తూ ఉండొచ్చు, మీకు జీతాల రూపంలో మీకు ఒక సుఖమైన జీవితం ఇక్కడ ఉండి ఉండొచ్చు. అయినా సరే మన తల్లి భారతావని, మన తల్లి తెలుగు తల్లి. అక్కడ పుట్టినటువంటి మనం ఎప్పుడు కూడా ఆ తల్లి బిడ్డల మీద తప్ప ఇక్కడ కానే కాదు. ఇక్కడ మనం వచ్చాం, అద్దె ఇంట్లో ఉంటున్నాం 4 రోజులు. ఇది పూర్తి అవగానే మన దారి మనం పోతాం. అసలు ఈ కొంపే అద్దెది కదా అండి. ఈ కొంపే మన 4 రోజులు ఉండడానికి వచ్చాడు ఈ జీవుడు. ఈ 4 రోజులు అయిపోగానే అన్ని మూటా ముళ్ళే సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. అందువల్ల ఈ బ్యాంకులో నువ్వు ఎంత పెట్టినా సరే, ఎన్ని డాలర్లు దాచిపెట్టినా, లక్ష డాలర్లు దాచిపెట్టినా సరే, ఒక్క డాలర్ కూడా నీతో రాదు. నీతో వచ్చేది ఏంటయ్యా అంటే సుకృతం దుష్కృతం చేయవ గచ్చింది మనగచ్చింది. నీతో నువ్వు చేసినటువంటి పుణ్యమో పాపమో ఈ రెండింటిలో ఏదో ఒకటే నీతో వస్తుందప్ప, ఇక్కడ భౌతికంగా సాధించిన సంపదలు రావు, చివరికి నీతో నీ శరీరం కూడా రావట్లేదు. ఇది ఒక్కటి నువ్వు గుర్తుంచుకో. తనుకో నరీనహి మనుకో తహ కబీర్ దాస్ గారు చెప్పినటువంటి మాట మనం ఎప్పటికీ మర్చిపోలేము. నీతో పాటు ఒకరోజు ఏ దిన్ ఐసా పోయిగా ఒకరోజు రాబోతా ఉంది. అది పోగు కాకహి అది ఎలా ఉంటుంది అంటే, తనకి నరి నహి మనకి నారీ నాహి, అక్కడ చిన్న తప్పింది. అందువల్ల దాని ఏంటంటే, ఒక రోజు అనేది నీ జీవితంలో వస్తుంది. ఆ రోజు ఎలా ఉంటుంది అంటే, నీ ఒంట్లో ఉండే నరంతో పాటు నీ ఇంట్లో ఉండే నీ భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోతుంది నిన్ను ఏకాకిం చేసి. అందువల్ల ఆ రోజును దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సింది ఏంటి అంటే, పుణ్యకార్యం చేయాలి, మంచిని చేయాలి, పరోపకారం చేయాలి, 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి. అప్పుడే ఒక ఆత్మసంతృప్తితో మనం నిలబడగలుగుతాము, మెలగలుగుతాము. ఇటువంటి గొప్ప రహస్యాలన్నీ కూడా మన సంస్కృతి మనకు అందిస్తూ ఉంది. ఇటువంటి గొప్ప జీవన విధానాన్ని మన తెలుగు ఆధ్యాత్మిక సంపద మనకు అందిస్తూ ఉంది. ఈ ఆధ్యాత్మికతను కొంచెమైనా మనం తీసుకోవాలి. పక్క ఊరు డల్లాస్ నుంచి లాస్ ఏంజలస్ పోవాలంటేనే నీకు 2 రోజుల ప్రయాణానికి 2 జతలు బట్టలు సర్దుకొని పోతుంది కదా. అదే ఆమె మరి ఇండియా పోవాలంటే ఎన్ని జతలు, 1-2 సూట్కేసులు సర్దుకుంటాం మనం. కానీ అసలు ఈ ప్రపంచం నుంచే మరో లోకానికి ప్రయాణం ఉంటుంది కదా, ఆ ప్రయాణానికి వెళ్ళాలంటే ఎన్ని జతలు బట్టలు సర్దుకోవాలి, ఎన్ని సూట్కేసులు కావాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఈ సూట్కేసులు మనం తీసుకెళ్ళగలమా? మనం చెప్పలే ఈ మాట. ఈ ప్రపంచాన్ని అంతా జయించినటువంటి ఆయన అలెగ్జాండర్, ఆయన చెప్పాడు రోజు బాబిలోని అనే చోట చనిపోతూ, ఆయన ఒక్కటే చెప్పాడు, నా అదృష్టం కొద్దీ పుణ్యభూమి కర్మభూమి అయినటువంటి భారతదేశంలో నేను చనిపోతున్నాను, కనుక చనిపోయే ముందు ఈ దేశ సంస్కృతిని నేను ఆకలింపు చేసుకున్నానటానికి నా సందేశాన్ని ఒకటి ప్రజలకు అందించమని చెప్పి అతని సేనాధిపతికి చెప్పి సెల్యూకస్ చెప్పి చనిపోతాడు. ఒకే ఒక్క మాట చెప్తాడు ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత శవపేటికి 2 వైపులా 2 రంధ్రాలు పెట్టేసి ఆయన చేతులు 2 బయటికి పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్తుంటే ప్రజలు అడిగారట, ఇదేంటి విరుద్ధంగా ఉంది, శవం చేతులు బయట పెట్టారు ఏంటి అని అంటే, అప్పుడు సెల్యూకస్ చెప్పాడు, మా మహారాజు గారి సందేశం ఇది, ఈయన ఈ భూమిని అంతా జయించాడు కదా, వెళుతూ ఈ మొత్తం భూమిలో సంపదనంతా కూడా తన వెంట పెట్టుకొని పోతున్నాడేమో అని అమాయకులైన ప్రజలు అనుకుంటారేమో. కానీ పోదు, ఆయన ఒట్టి చేతులతో వెళ్ళిపోతా ఉన్నారు, ఖాళీ చేతులతో, ఓన్లీ ఎంటీ హ్యాండ్స్ ఈజ్ గోయింగ్. అందువల్ల ఒక అలెగ్జాండరే ఇవి తీసుకెళ్ళక
తీసుకెళ్ళకపోతే, ఇందిరాగాంధీ ఏమి తీసుకెళ్ళకపోతే, ఎన్టీఆర్ గారు ఏమి తీసుకెళ్ళకపోతే, ఇక ఉన్న మనమేమన్నా తీసుకురాస్తామో ఒక్క నిమిషం ఆలోచించండి. అందువల్ల తీసుకెళ్లేది ఉంది, ధర్మం అనేటువంటిది ఉంది, అది మనతో పాటు మనకు తెలియకుండానే భగవంతుడి అకౌంట్లో అది జతైపోతుంది. అందువల్ల ఇంత గొప్ప రహస్యాలను అందించగలిగినటువంటి మన భాషని, సాహిత్యాన్ని, వీటిని క్షుణ్ణంగా పిల్లలకు కూడా మీరు అధ్యయనం చేయించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి మరొక్కసారి ఉత్తర టెక్సాస్ తెలుగు అసోసియేషన్కి మనస్ఫూర్తి